టిఎస్ కుమార్ గారికి నమస్కారం మీ కమ్యూనిటీలో మీ కామెంట్ చూశాను దొంగలా దాక్కుని ఫోన్ నెంబర్ లేకుండా అన్నారు నాకు దొంగలా దాక్కోవాల్సిన అవసరం లేదు ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు మీలా గ్రంథాల మీద పట్టు లేదు ఇరు గ్రంథాల మీద కూడా నాకు ఏ విధమైన పట్టు లేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటి అంటే ఎనలిటికల్ పవర్ ఎదుటివారు ఏదైనా మాట్లాడితే దాన్ని ఎనలైజ్ చేయడానికి నాకు దేవుడు ఒక కెపాసిటీ ఇచ్చాడు దాని మీద బేసే నేను ఏదైనా మాట్లాడతాను నాకు నిజానికి ఏ విధమైన సబ్జెక్టు లేదు నేను ముఖాముఖి ఏ సబ్జెక్టు మీద కూడా ఎవరితోటి చర్చించలేను అని నాకు తెలిసినప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను అందుకనే ఇవ్వట్లేదు అంతేకాని దొంగల దోక్కోవలసిన అవసరం లేదు భయపడిన అవసరం కూడా లేదు ఎందుకంటే క్రైస్తవులు ఎవరు నేను రోడ్డు మీద వెళ్తుంటే దాడి చేయరు కదా క్రైస్తవులు అంత దుర్మార్గులని నేను అనుకోను చెట్టు చాటు నుంచి అధర్మ బాణాలు వేయడం బాగుంది అన్నారు నేను చెట్టు చాటు నుంచే వేసినా మెట్టు చాటు నుంచే వేసినా అది ధర్మ బాణమే అధర్మ బాణం కాదు గమనించండి నా సంగతి పక్కన పెట్టండి శ్రీరాముడు చెట్టు చాటు నుంచి బాణం వేశాడు అని మీరు అవహేళన చేస్తూ ఉంటారు కదా మరి నిర్గమకాండం పదకొండో అధ్యాయం రెండో వాక్యం ఒక్కసారి వినండి తన చలికాని యొద్ ప్రతి పురుషుడును తన చలికత్తె యొద్ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ఈ మాటని మోషేతో యహోవా దేవుడు చెప్పాడండి ధర్మిళ మోషే ఇజ్రాయేలీలతో అదే మాటను చెప్పాడు ఇప్పుడు నిర్గమకాండం పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు చూడండి ఇజ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తియులను దోచుకొని అయ్యా శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు మరి యుహోదేవుడు ఏం చేశాడు తన ఇస్రాయేలీయులతో కలిసి దోపిడీ చేశాడు ఇక్కడ వాళ్ళు దోపిడీదారులే కానీ వాళ్ళ దోపిడీ ముఠా నాయకుడు ఎవరండి యుహోదేవుడే కదా మరి ఈ వాక్యాన్ని మీరు ఎక్కడా చెప్పినట్లుగా నేను వినలేదండి ఓహో దాచేస్తున్నారా సరే సరే ఆకాశాలను చేశాను అని చెప్పిన దేవుడు మీలాంటి మూర్ఖుల కోసం తరువాతి వచనాలలో నక్షత్రాల గూర్చి నీళ్ల గూర్చి మొక్కలు జంతువులు అన్నిటి కోసం రాశాడు అని అన్నారు చాలా సంతోషం ఇదే మొక్క ఆ హిందువు అడిగినప్పుడు మీరు చెప్పుంటే చాలా సంతోషం అయ్యుండేది నేను ఈ వీడియో పెట్టే పరిస్థితే లేదు మీరు అక్కడేమన్నారు నిన్ను తయారు చేశాను అంటే నీ కడుపులో పేగులు తయారు చేసినట్టు కదా అన్నారు అక్కడికి ఇక్కడికి జవాబు తేడా వచ్చింది ఇదే జవాబు మీరు అక్కడ చెప్పుంటే అసలు నేను ఇక్కడ ఎంటర్ అయ్యేవాడే కాదు నిరాకారంగా ఉంది అని భూమి ఆకారం ఏమైనా మార్చాడా భూమిలో మనిషికి కావాల్సినవి చేశాడు అంటే నిరాకారం అంటే అర్థం ఏమిటో మూర్ఖులకు అర్థం కాదన్నారు చాలా సంతోషం నిర్ ప్లస్ ఆకారము నిరాకారము అది సవర్ణ దీర్ఘ సంధి ఆకారము లేకపోవడం నిరాకారం అని తెలుగు చెబుతుంది నన్ను మూర్ఖుడు అన్నారు నాకేం పర్వాలేదు కానీ నిరాకారం అంటే దేవుడు అనుకున్నట్టుగా లేదు అన్న అర్థం ఏ బైబిల్లో ఉందో చెప్తే చాలా సంతోషిస్తాం ఉపనిషత్తులో నీటి నొరగ నుండి భూమిని చేసిన ధర్మం గూర్చి చెప్పే సత్తా లేదా అన్నారు ఖచ్చితంగా మాట్లాడతాను దాని మీద ఆ సమయం వచ్చినప్పుడు నేను దాని మీద ఖచ్చితంగా మాట్లాడతానండి ఉంటానండి నమస్కారం మతోన్మదంపై రాంబణాన్ని